నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. ఈరోజు నేను లెమన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లెమన్ రైస్కు కావాల్సిన పదార్థాలు: అన్నము 2 గ్లాసుల వరకు తీసుకున్నాను నేను. బియ్యము ఇట్లా ఉడికించి పెట్టుకున్నానండి, చూడండి కాలుతుంది ఇది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నా. తగినంత సాల్ట్ పచ్చిమిరపకాయలు ఒక 10 వరకు ఉంటాయండి. పచ్చిమిరపకాయలు 1/2 కప్పు, పల్లీలండి 1/2 స్పూన్, పసుపు అండి 1/2 స్పూన్, జీలకర్ర అండి 1/2 స్పూన్, ఆవాలండి 1 స్పూన్ వరకు, శనగపప్పు 1 స్పూన్ వరకు, మినప్పప్పు 3, నిమ్మకాయలండి ఇదిగోండి కప్పులేక ఇట్లా నేను పిండుకున్న జ్యూసు 3 నిమ్మకాయలు, కరేపాకు అండి ఇది ఎండిపోయింది, పచ్చి దొరకలేదు నాకు, అదే కడిగి పెట్టుకున్నా నేను. పచ్చిది వేసుకుంటే బాగుంటుంది, మీకు గన పచ్చి దొరికితే పచ్చిది వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, తగినంత ఆయిల్. ఇప్పుడు తయారయ్యే విధానం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము, బాండి పెట్టేసుకున్నాము. బాండి కాస్త వేడి అవ్వాలా. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నామండి, 1/3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వీటెక్కిందండి. ఇప్పుడు ఆవాలు వేసేసుకున్నాము, ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మినప్పప్పు అండి, ఈ శనగపప్పు కూడా, ఇవి కొద్దిగా యాగనిద్దాము. ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నామండి మనము, ఇవి కూడా కాస్త. నేనైతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటాను, పిల్లలు బాగా ఇష్టపడి తింటారని. ఇవి కూడా కాస్త యాగనిద్దాం. ఇక్కడ చూపించు, చూడండి నేను ఇక్కడ పూర్తిగా కట్ చేయలేదు. ఇవి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నానండి, ఇట్లా ఇట్లా కోసుకుంటాం మేము. ఇప్పుడు కాస్తంత ఘాట్లు పెట్టుకొని వేస్తాము, మీరు కావాలంటే చీల్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ మిరపకాయలు ఏవి తినాయి కదా, కరేపాకు కూడా వేసుకుందామండి. పచ్చి కరేపాకు లేదండి మాకు ఇక్కడ లాక్డౌన్, మీకు ఉంటే కన్నా తీసుకోండి, నాకు ఇక్కడైతే ఎండిపోయింది ఇది. చూడండి కరేపాకు వేగిపోయింది కదా. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకున్నాం మనము. నేను పిల్లలు బాగా ఇష్టంగా తింటారని పల్లీలు కొన్ని ఎక్కువ వేసుకున్నా, మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి. ఈ రైస్లో పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేస్తున్నానండి, చూడండి చాలా ఈజీ అండి చేసుకోవడము, సింపుల్గా బాగుంటుంది రైస్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనము సిమ్లో పెట్టేసుకున్నామండి, బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, కొంచెం పైన వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఈ రసం కూడా పోసేసుకున్నామండి మనము, లెమన్ రస్ జ్యూస్ ఉంది కదా అది. ఇథనాల్ పడకుండా ఇట్లా వేసుకోండి, లేదంటే కదా. చూడండి నేను ఇప్పుడు ఆఫ్ చేసేసినానండి, ఇంకా అన్నం కలుపుకున్నాము. ఇప్పుడు మనము అన్నము కలిపేసుకున్నాము. మనము లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కిందికి దింపేసుకోవాలండి, లేదంటే సేద్ వచ్చేస్తుంది. మనకు అన్నం తినేటప్పుడు సేదు కనిపిస్తుంది అంతా కూడా. చూడండి ఇట్లా పొడి పొడిగి చేసుకొని వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఇది,
తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా తినడానికి మనకు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది రైస్. చూడండి ఎంత బాగా కలిసిందో. ఇట్లా కలిపేసుకోవాలండి, కింద పెట్టేసుకొని మనము. చూడండి ఎంత బాగుంది రైస్. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇట్లా పచ్చిగా వేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇదంతా కూడా ఇప్పుడు కలిపేసుకున్నాం బాగా. ఇంతే అండి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో రైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తెలపండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి.